ఈ నెల 15న టిఆర్ఎస్ఎల్పి అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. యా ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే టిఆర్ఎస్ఎల్పి పార్లమెంటరీ పార్టీ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు నుండి తెలుసుకుందాం. నరసింహారావు, ఒక కీలక సమావేశాన్ని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోతున్నారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నేతలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే మూడు విభాగాలకు సంబంధించిన ముఖ్య నేతలతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ మీటింగ్ జరుగుతుంది. ప్రధానంగా జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఇలాంటి సమావేశం మొదటిసారిగా జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల మునుగోడు ఫలితాలు, ఇతర అంశాలకు సంబంధించి దీంట్లో సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానమంత్రి నిన్న హైదరాబాద్ లో మాట్లాడినా తెలంగాణలో రామగుండంకి వచ్చినప్పుడు మాట్లాడిన తీరు గాని, అదేవిధంగా అవినీతిపై పదే పదే మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి, దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు బీజేపీ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా తిప్పికొట్టాల అంశం పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇతర అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. అదేవిధంగా తన ఢిల్లీ పర్యటన ఒకటి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. డిసెంబర్ లో ఒక ధర్నా చేయాలి ఢిల్లీకి వెళ్లి, రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విభజన హామీలు అనేక ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ కి వస్తున్నారు, తెలంగాణకు వచ్చి వెళ్తున్నారు తప్ప మేము అడుగుతున్న డిమాండ్లు కానీ ఇతర అంశాలపై దేనిపై స్పందించట్లేదు. కనుక ఒక ఆందోళనకు సంబంధించిన ఒక కార్యాచరణ కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.